నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఎముక లేకుండా ఇంప్లాంట్ సాధ్యమైన దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్ నుంచి సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారదా నమస్తే డాక్టర్ గారు ముందుగా మీ ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్ గురించి చెప్పండి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి దీన్ని ఎప్పుడు స్థాపించారు ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది ఈ మా క్లినిక్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అనేది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేశామండి యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ డాక్టర్ కే రెడ్డి గారు స్టార్ట్ చేశారు అండ్ అప్పటి నుంచి అడ్వాన్స్డ్ డెంటల్ అన్ని అడ్వాన్స్ సేవలు అందిస్తున్నాము అండ్ గత ట్వంటీ ఇయర్స్గా ఇంప్లాంట్ సేవలు అందిస్తున్నాం పేషెంట్స్కి సో ఈ ట్రీట్మెంట్స్ కోసం మన స్టేట్ నుంచే కాకుండా పక్క స్టేట్ నుంచి అండ్ డెంటల్ టూరిజం ద్వారా వేరే దేశాల నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు మాకు ఇంకా ఎలాంటి సర్వీసెస్ మీ దగ్గర ఉన్నాయి అయితే ఇక్కడ మేము డెంటల్ ట్రీట్మెంట్సే కాకుండా డెంటల్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తామండి ఇంప్లాంట్ కోర్సెస్ ఏంటంటే జైగోమా అనేవి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవి ఈ ట్రీట్మెంట్స్ కోసం కూడా డాక్టర్స్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ పొందుతు ఉంటారు అండ్ మాదొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఎల్బిఆర్ డెంటల్ అని దాంతో పేషెంట్స్కి డెంటల్ గురించి అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం టాపిక్లోకి వస్తే ఎముక లేకుండా ఇంప్లాంట్స్ అనేది అసాధ్యం అంటారు నిజంగా అసాధ్యమైన అలాంటి వాళ్ళు ఇక కట్టుడు పళ్ళు పెట్టుకోవాల్సిందేనా హరిత కట్టుడు పళ్ళకైనా కానీ ఎంతో ఎంతో ఎముక ఉండాల్సిందే ఓ కానీ అస్సలు ఎముక లేకున్నా కానీ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా వన్ వీక్ లోపల ఫిక్స్టీ త్రీ రీప్లేస్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి వాళ్ళకైనా పెట్టు అది సూట్ అవుతుందా యా సూట్ అవుతుందండి అంటే వాళ్ళ బోన్ టైప్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎముక అరిగిపోవడానికి జనరల్గా ఎలాంటి కారణాలు ఉంటాయి ఎలాంటి వాళ్ళలో మీరు ఎక్కువగా ఎది చూస్తున్నారు ఎముక అరిగిపోవడానికి మెయిన్ కారణం భయం అండి ఇంకోటి ఇగ్నరెన్స్ ఓకే వాళ్ళు డ్యామేజ్ అయిన టీత్తో అవస్థ పడుతూ ఉంటారు వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఉందండి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ట్రీట్మెంట్ చేస్తారో ఎంత ఖర్చు అవుతుందో అని భయం కానీ ఒక ఒకటి ఏంటంటే మనము ఏదైనా ప్రాబ్లం అంటే డెంటల్ ప్రాబ్లం ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం దాన్ని ఎంత డిలే చేస్తే ప్రాబ్లం అంత సివియర్ అవుతుంది అండ్ గా కాస్ట్ కూడా పెరుగుతుంది సో జనరల్గా మనము ఇన్ఫెక్టెడ్ పళ్ళు కనుక నోట్లో పెట్టుకుందాం అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే పళ్ళని పట్టుకునే పంటి వేర్లను పట్టుకునే రూట్స్ ఉంటాయి చూడండి రూట్స్ చుట్టూ ఎముకను తినేస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ సో అలా ఎముక తగ్గిపోతుంది లేదా పళ్ళు తీయించుకొని వదిలేసినా కానీ అంటే రీప్లేస్ చేయించుకోకపోయినా ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ బోన్కి స్టిమ్యులేషన్ లేక ఆ ఎముక కూడా అరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంది బెటర్ అండ్ ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెంజర్స్ యూస్ చేస్తారు కట్టుడు పళ్ళు కట్టుడు పళ్ళ వల్ల కూడా ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది సో ఓవర్ అ పీరియడ్ ఏంటంటే ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఈ హైట్ తగ్గిపోతుంది వాళ్ళకి సో వాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే కొంచెం పెద్దగా అనిపిస్తారు అనమాట మరి ఎముక అస్సలు లేనప్పుడు ఇంప్లాంట్స్ అనేది ఎలా సాధ్యమవుతుంది అనేది నాకు చిన్న డౌట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ హరిత అయితే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టాలంటే కనీసం పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది ఓకే ఈ ముందు భాగంలో జనరల్గా ఎముక ఉంటుందండి అండ్ ప్రాబ్లం వల్ల వచ్చేది మనకు వెనక భాగంతోనే ఓకే అయితే ఈ వెనుక భాగంలో మనం పైన దావడ విషయానికి వస్తే ఈ పైన సైనస్ అని ఎయిర్ ఫిల్స్ వేసిస్తుంటాయి ఓకే సో అది సరిపోనట్టు ఈ వెనుక భాగంలో ఏంటంటే ఎంక కూడా సరిగా ఉండదు ఓకే ఆ కండిషన్స్లో ఈ సైనస్ వెనక జ్ఞానదంతం ఉంటుంది కదండి పైన జ్ఞానదంతం దాని వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది సో ఆ టెరిగాయిడ్ బోన్ సహాయం తీసుకుంటే వెనక టెరిగాయిడ్ సహాయం తీసుకుంటే అక్కడ ఒక ఇంప్లాంట్ పెట్టచ్చు మనం అండ్ ఇప్పుడు మనము అస్సలు ఎముక లేని కేసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైనస్ ముందు కూడా ఎముక లేదనుకోండి సో అలాంటి కండిషన్లో ఇక్కడ చీక్ బోన్ అని ఉంటుంది దీన్ని జైగోమా బోన్ కూడా అంటారు సో ముందు ఒక జైగుమా ఇంప్లాంట్ పెడతాం అనమాట సో వెనక టెరిగాయిడ్ బోన్ అండ్ ముందు ఒక జైగుమా బోన్ అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ముందు ఎముక్ ఉంటుందండి సో టెరిగాయిడ్ జైగోమా ఇక్కడ ఒక రెగ్యులర్ ఇంప్లాంట్ పెట్ టెన్ అయ్యా త్రీ అయ్యాయి కదా ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ టెరిగాయిడ్ జైగోమా అండ్ ముందు ఇంప్లాంట్ పెట్టేస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మనం మేము చేసిన కేసు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి ఈ పేషెంట్కి అసలు పైన ఎంక లేకపోగా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సో తనకేంటంటే వెనక టైరిగాయిడ్ యాంటీ టెరిగాయిడ్స్ మధ్యలో జైగోమా అండ్ ముందు రెగ్యులర్ ఇంప్లాంట్స్తో టీత్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది తర్వాత ఏమన్నా న్యాచురల్గానే ఉంటుందా ఏమైనా పెయిన్ అలా ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటే జనరల్గా పబ్లిక్ ఇలాంటి డౌట్స్ ఉంటాయి అంటే ప్రాపర్గా ప్లేస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి పెట్టిన గా నమలడం కూడా మొదలు పెట్టచ్చు ఎయిటీ పర్సెంట్ కేసెస్ లో ముందు భాగంలో ఎముక ఉంటుంది అంటున్నారు మరి ఆ మిగిలిన ఎలా మేనేజ్ చేస్తారు యా ఒకవేళ ముందు భాగంలో కూడా ఎముక లేని పరిస్థితుల్లో నేను జైగోమా ఇంప్లాంట్ అని చెప్పాను చూడండి ఈ చీక్ సహాయంతో పెడతామని ఆ జైగోమాలోనే ఒక్క ఇంప్లాంట్ బదులు రెండు ఇంప్లాంట్స్ పెడతాం అనమాట అంటే టెరిగాయిడ్స్ రెండు జైగోమాస్ ఫోర్ వస్తాయి అనమాట దాని క్వాడ్ జైగోమా అంటారు ఈ ఇలా సిక్స్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు కింది దవడ విషయానికి వస్తే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది మరి కింద దవడలో ఒక మెయిన్ నర్వ్ పాస్ అవుతుంది హరిత అదేంటంటే ఇట్లా వెనక భాగంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ మధ్యలో ఎండ్ అవుతుంది సో జనరల్ గా ఏంటంటే ఈ మంచి కేసెస్లో అంటే బోన్ బాగా ఉన్న కేసెస్లో ఈ నర్వ్ పైన బోన్ ఉంటుంది అనమాట ఆ బోన్లో ఇంప్లాంట్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ నర్వ్ అనేది కింద ఉండకుండా కొంచెం మధ్యలో ఉండొచ్చు లేదా నేను చెప్పాను కదండి ఇన్ఫెక్షన్ వల్ల ఎముక తినేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అని సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఈ నర్వ్ పైన అసలు ఎముక మిగిలదనమాట ఓకే సో అలాంటి కేసెస్లో చాలామంది ఏం చేస్తారంటే నర్వ్ రీపోజిషనింగ్ అని చేస్తారు నర్వ్ రీపోజిషనింగ్ అంటే నర్వ్ పొజిషన్ మారుస్తారు అనమాట సో అలా చేయకుండా నర్వ్ బైపాస్ టెక్నిక్ వాడితే నర్వ్ బైపాస్ అంటే నర్వ్ని బైపాస్ చేసి ఇంప్లాంట్ పెడతాం అనమాట అలా పెడితే వెనుక సైడ్ మనకు ఒక ఇంప్లాంట్ వస్తుంది అండ్ ముందు భాగంలో ఇక్కడేం పెద్ద నర్వ్ కానీ అనాటమిక్ స్ట్రక్చర్స్ కానీ ఉండేవి అనమాట కింద దాడులో అక్కడ ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టుకొని సేమ్ ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో ఇమ్మీడియట్గా టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు మీరు చాలా సీనియర్ డాక్టర్ ట్వంటీ ఇయర్స్ నుంచి డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మీ ప్రాక్టీస్లో ఎముక లేని కేసెస్ ఎన్ని చూస్తుంటారు ఎలాంటి కేసెస్ మీకు రేర్గా అనిపించాయి అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కేసెస్ చూస్తుంటామండి నేను ఇక్కడ నేను మీకు ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాదలుచుకున్నాను తిను ఒక సెవెంటీ టూ ఇయర్ ఓల్డ్ లేడీ యాక్చువల్లీ తను ఇంప్లాంట్స్ కోసం కొన్ని డెంటల్ క్లినిక్స్ తిరిగారు కానీ తనకు ఎముక లేదని ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదని చెప్పేసరికి తను డెంచర్తో అడ్జస్ట్ అనమాట కానీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఏ టెన్షన్ పెట్టాలన్నా ఎముక అవసరం సో తను దాంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో మా సెంటర్ గురించి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ గురించి చెప్పగా తను మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మీరు ఇక్కడ తన ప్రీ ఆపరేటివ్ ఎక్స్రే చూడొచ్చండి నేను ఇక్కడ సైనస్ని గ్రీన్ లైన్తో మార్క్ చేశాను అండ్ కిందనేమో బోన్ హైట్ ఏమో రెడ్ కలర్తో మార్క్ చేశాను చూడండి సో ఆ గ్రీన్ లైన్కి రెడ్ లైన్ మధ్యలో అస్సలు గ్యాప్ లేదంటే తనకి పైన అస్సలు ఎముక లేదనమాట అండ్ కింద బోన్ చూసినా కానీ తనకి నర్వ్ అని చెప్పాను కదండి ఒక ఇంపార్టెంట్ నర్వ్ పాస్ అవుతుందని అది పర్పుల్ లైన్తో మార్క్ చేశాను అండ్ దానిపైన బోన్ అనేది బ్లాక్ లైన్తో సో ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు బోన్ లేదని కేసు అన్ని ఓకే నైంటీ పర్సెంట్ బోన్ లాస్ అని కూడా చెప్పొచ్చు సో తనకు నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా పైన దౌడ్లో రెండు ట్యారీగా మళ్ళీ క్వాడ్జైగమా పెట్టాల్సి వచ్చింది తనకి ఎందుకంటే ముందు కూడా ఎముక లేదనమాట సో ముందు ఫోర్ జైగుమాస్ వెనక్ టెరిగాయిడ్స్ పెట్టి పైన టీత్ కింద బైపాస్ అని చెప్పాను కదండి నర్వ్ బైపాస్ చేసి ముందు ఫోర్ రెగ్యులర్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ రీప్లేస్ చేస్తాం అనమాట ఇప్పుడు తన సారీ ఇప్పుడు తన పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్ రే అండ్ పిక్చర్ చూడొచ్చు మీరు ఎంత డిఫరెన్స్ ఉందో అని ఎంత బోన్ లాస్ ఉన్నా మీరు చెప్పిన పద్ధతిలో ఇంప్లాంట్ చేసుకోవచ్చా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఒకటి చెప్పాల్సి ఉంటుందండి అండి మీరు కోవిడ్ టూ కాంప్లికేషన్ అయిన బ్లాక్ ఫంగస్ గురించి దాన్ని మైకోసిస్ అని కూడా అంటారు సో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళకి ఏమైందంటే స్కిన్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటు కన్ను అండ్ పైన దవడ కూడా ఎఫెక్ట్ అయింది అవును అయితే కొన్ని కేసెస్లో వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి కన్ను అండ్ పైన దాడ కూడా తీయాల్సిన తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట సో అలాంటి పేషెంట్ ఒకరు మమ్మల్ని కోయంబత్తూర్ నుండి అప్రోచ్ అయ్యారు తను ఒక సిక్స్టీ టూ ఇయర్ ఓల్డ్ ఏది ఓకే మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు తను ఒక కన్ను అండ్ పైన దావ మొత్తం కోల్పోయారు పైన దాడ ఎంత ఇన్ఫెక్ట్ అయిందంటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు వేలు నోట్లో నుండి పెడితే కంట్లో నుండి బయటకు వస్తుంది సో అంత బ్యాడ్లీ ఎఫెక్ట్ అయ్యి పైన దవ్వడంతో తీసేయాల్సి వచ్చిందనమాట తాను మా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సేమ్ నేను చెప్పాను చూడండి నాలుగు జైగోమాస్ అండ్ టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ సహాయంతో ఈ జైగోమా అండ్ టెరిగోయిడ్ అనేది ఏంటంటే మన పంటలో ఇన్ఫెక్షన్ ఉంటుంది చూడండి ఆ ఇన్ఫెక్షన్కి ఈ పల్లె ఈ ఎముకకి సంబంధం ఉండదు అనమాట సో అందరిలో ఇంటాక్ట్ ఉంటుంది ఈ ఎముక అనేది సో తనకు కూడా జైగోమా అండ్ టెరిగోయిడ్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది అసలు నేను ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే అసలు నాకు ఎమ్క అస్సలు లేదు నాకు ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదు అవుతాయో లేదో అని వరి కావాల్సిన అవసరం లేదండి ఇలాంటి కేసులోనే టీత్ రీప్లేస్ చేయగలిగినప్పుడు జనరల్ కేసెస్ ఈజీ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి డెంటల్ ఇష్యూస్ ఎల్బిఆర్ లో పర్మనెంట్ క్యూర్ ఉంటుంది డెంటల్ ప్రాబ్లమ్స్కి ఏదైనా ఎస్ ఓకే ఇంకోటి చాలా మందికి ఈ జైగోమా ఇంప్లాంట్స్ పై చాలా అపోహలు ఉంటాయి జనరల్ అనస్తిష ఉంటున్న ఇస్తారని లాంగ్ ఇంప్లాంట్స్ ఉంటాయని చీక్ బోన్లో నుంచి దీన్ని పెడతారని ఇలాంటి అపోహలు ఉంటాయి చాలామంది భయపడతారు నిజమేనా అంతగా భయపడాల్సిన అవసరం ఉందా నీది క్లియర్ చేస్తానుమా లాంగ్ ఇంప్లాంట్స్ ఓకే కరెక్టే రెగ్యులర్ ఇంప్లాంట్స్ తో కంపేర్ చేస్తే జైగోమా ఇంప్లాంట్స్ అనేవి కొంచెం లాంగ్ ఉంటాయి ఓకే అండ్ ఇంకోటి ఏం అడిగారు మీరు జనరల్ జనరల్ ఎనస్తిషియా అది మాత్రం కరెక్ట్ కాదండి లోకల్ ఎనస్తీషియాలో ఇన్ఫాక్ట్ మన పన్ను తీయడానికి లేకపోతే రూట్ ట్రీట్మెంట్ కి ఇస్తారు చూడండి సేమ్ ఇంజెక్షన్ లో డెంటల్ చైర్లోనే జైగోమా ఇంప్లాంట్స్ పెట్టచ్చు అండ్ ఇంకోటి చీక్ బోన్ అన్నారు ఓకే చీక్ బోన్ అనేది ఇది కొత్త ఏం కాదండి ఏం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు గత ట్వంటీ ఇయర్స్గా బోన్ లేని కేసెస్లో ఈ చీక్ ఇంప్లాంట్స్ అంటే ఈ చీక్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టి రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది మేము మా క్లినిక్లో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ జైగుమా ఇంప్లాంట్స్ అనేది పెడుతున్నామండి అండ్ ఇంకోటి ఖర్చుతో కూడుకున్న పని అని అంటూ ఉంటారు చాలా మంది అవును నేను అదే అడుగుదాం అనుకుంటాను ఎందుకంటే ప్రాసెస్ చూస్తే చాలా పెద్దగా చెప్తున్నారు బోన్ ఇంప్లాంట్స్ పెట్టచ్చని చెప్తున్నారు ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా ఇయ్యా ఇప్పుడు మనం సరే బోన్ లేనప్పుడు ఏం చేస్తాము టైరిగాయిడ్ పెట్టకుండా జైగుమా పెట్టకుండా ముందు కూడా సాఫ్ట్ బోన్ ఉంటుంది సో ఆ సాఫ్ట్ బోన్ లో ఇంప్లాంట్స్ పెడితే గనక వాటి లైఫ్ ఎలాగో ఉండదు కొన్ని రోజులకి ఇంప్లాంట్స్ లూజ్ అయిపోతాయి సో అప్పుడు ఏం చేయాలి మళ్ళీ ట్రీట్మెంట్ రిపీట్ చేయాల్సిందే కదండి ఇలా ట్రీట్మెంట్ రిపీట్ చేసే బదులు ఒకటేసారి మనం పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి అంటే మీ కేస్కి మీ ఎముకకు అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ఇంప్లాంట్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఒకసారి చేయించుకుంటే మళ్ళీ అవసరం పడదనమాట అండ్ ఇదే కేసు ఇట్లాంటి కేసే మా దగ్గరకు అప్రోచ్ అయ్యారండి తను జైగోమా ఇంప్లాంట్స్ అండ్ టైరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టించుకోలేదు ముందు బోన్లోనే ఇంప్లాంట్స్ పెట్టారనమాట సో అవి ఫెయిల్ అయిపోయాయి తను మా దగ్గరకు వస్తే తనకు కూడా సేమ్ ఇట్లా జైగోమా ఇంప్లాంట్స్ అండ్ టైరిగాయిడ్ ఇంప్లాంట్స్ సాయంతో రీప్లేస్ చేయడం జరిగింది అండ్ ఇంకోటి టైరిగాయిడ్ టైరిగాయిడ్ మాత్రం కంపల్సరీ అందరిలో అవసరం పడుతుందండి జైగోమా మాత్రం బోన్ లేదు సరిగ్గా లేదు ఈ చీక్ బోన్ అంటే ఈ చీక్ ఏరియాలో లేదు సైనస్ బాగా కిందికి జారింది అన్నప్పుడే జైగోమా పెడతాం కానీ అందరికీ ఏం జైగోమా ఇంప్లాంట్స్ పెడతాం అంటే అసలు బోన్ లేకున్న కేసులో జైగోమా ఇంప్లాంట్స్ అనేది కంపల్సరీ అంటున్నారు కదా దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ అవసరమా యా డెఫినెట్లీ అండి అండ్ ఈ జైగోమా ట్రీట్మెంట్ అనేది ఒక స్పెషలైజ్ ట్రీట్మెంట్ దీనికి ట్రీట్మెంట్ ఐ మీన్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం పడుతుంది అయితే మేము మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ సెంటర్లో రెగ్యులర్ ట్రీట్మెంట్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ కాకుండా ఇలాంటి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం అనమాట సో ఈ కోర్సెస్ మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అండ్ ఈ కోర్సెస్ కి మన మన దేశం నుండే కాకుండా బయట దేశాల నుండి కూడా వచ్చి ఈ ట్రైనింగ్ ఉంటారు అంటే ఎముక లేకుండా భయపడనవసరం లేదు బాధపడిన అవసరం లేదు జైగోమా ఇంప్లాంట్స్ చాలా సేఫ్ సేఫెస్ట్ మెథడ్ అని మీరు చెప్తున్నారు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్పై స్కూలవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ